హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము మూడవ వచనాన్ని కూడా నేను చదువుతాను దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయుదము దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయుదము ప్రియమైనటువంటి వారలారా ఇది పునాది పైన చెప్పిన ఆరు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు క్రైస్తవ సంఘ నిర్మాణానికి దేవుడు వేసినటువంటి పునాది ఒక విశ్వాసి యొక్క భక్తి జీవితము కట్టబడడానికి దేవుడు వేసినటువంటి పునాది రాళ్ళు అనుకోండి పునాది అనుకోండి ఈ ఆరు ప్రాముఖ్యమైన మూల సిద్ధాంతాలు వీటిని మరలా మరలా ఒల్లివేయడం మరలా మరలా బోధించటం జీవితకాలం అంతా వీటినే పట్టుకొని వేలాడడం అవసరమా ముందుకు కొనసాగి వెళ్ళడం అవసరమా అన్నది కూడా ఒక చర్చ క్రైస్తవ సంఘములో ఉంది కొంతమంది వీటిని వదిలేసి మనము సంపూర్ణతలోనికి సాగిపోవాలి అన్న ఒక మాటను పట్టుకొని వీటిని నిర్లక్ష్యము అలక్ష్యము చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు అందుకని మరొక పర్యాయము మనము ఈ గ్రంథములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ధ్యానం చేస్తాం హెబ్రీ పత్రిక సారాంశం ఏంటంటే తెరలోపలికి మనం ప్రవేశించడం ఇశ్రాయేలీయులు ప్రత్యక్షపు గుడారములో ప్రత్యక్షపు గుడారము దగ్గర ఏవైతే ఛాయారూపకంగా చేసి ఉన్నారో వాటన్నిటి యొక్క నిజస్వరూపము క్రీస్తులో నెరవేరింది అది కొట్టివేయబడింది మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయనతో పాటు కలిసి మనము తెరలోపలికి ప్రవేశించాలి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి అన్నది హెబ్రీ పత్రిక యొక్క సారాంశం మనము ప్రత్యక్షపు గుడారము చుట్టూనో ఆవరణములోనో ఆ గంగాళము బలిపీఠము వీటి దగ్గరే జీవితకాలమంతా ఉండాల్సినటువంటి పని లేదు మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయనే తనను తాను బలిగా అర్పించుకొని మనకి రక్షణ మార్గం సిద్ధపరిచాడు తెర చిరిగిపోయింది అతి పరిశుద్ధ స్థలానికి మార్గము ఏర్పాటు చేయబడింది ఆయన శరీరం అనే తెర గుండా మనము అతి పరిశుద్ధ స్థలములోనికి సాగిపోదాం ఇంకెక్కడ ఆగాల్సినటువంటి పని లేదు మనము ముందుకు కొనసాగి వెళ్ళాలి పాతవి ఆ ప్రాథమికమైన వాటన్నిటిని వదిలిపెట్టి మనము ముందుకు కొనసాగి వెళ్ళాలి అన్నది హెబ్రీ గ్రంథకర్త యొక్క ఆలోచన అయితే 6వ అధ్యాయము ప్రారంభంలో క్రైస్తవ సంఘము
తెర లోపలికి ఎలా ప్రవేశిస్తుందో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి ఆయన శరీరం అనే తెర గుండా మనం అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలా ప్రవేశించాలో తెలియజేస్తూ మనము ఆగిపోకుండా సాగిపోదాం. ఇశ్రాయేలీయులతోటి మోషే చెప్పింది కూడా అదే. 13వ అధ్యాయం నిర్గమకాండములో దేవుడు మాట్లాడిన మాట సాగిపోమని చెప్పు, ఆగిపోవాల్సిన పని లేదు, ఎక్కడో ఒక చోట పట్టుకొని అక్కడే కూర్చొని అక్కడే మనము జీవితకాలమంతా దాని చుట్టూ తిరగాల్సినటువంటి పని లేదు, మనము సాగిపోదాం, మనము సంపూర్ణతలోనికి వెళ్ళిపోదాం, మనము తెరలోపలికి వెళ్ళిపోదాం అన్నది ఈ హెబ్రి పత్రిక యొక్క సారాంశము. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ 6 ప్రత్యేకమైనటువంటి విషయాలను, 6 మెట్లు అనుకోండి, 6 పునాది రాళ్ళు అనుకోండి, పునాదులు అనుకోండి, ఏమైనా అనుకోండి, దానిని గురించి ఆ 6 చెప్పిన తర్వాత ఆ గ్రంథకర్త ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. అను పునాది, పునాది మరలా వేయక. ఈ 6 విషయాలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత పెరిగింది అంటే ఇవి సంఘానికి పునాది అన్నాడు. పునాది మరలా వేయక అన్న ఈ ఒక్క మాటను బట్టి ఈ 6 క్రైస్తవీయముల అత్యంత ప్రాముఖ్యత పెరిగిపోయింది. వీటిని గూర్చి ఖచ్చితంగా ఇవి యేసుక్రీస్తు యొక్క మొదటి మాటలు, ఆయనను గూర్చినటువంటి మొదటి పాఠాలు, మూలోపదేశాలు ఇవన్నీ మాకు తెలిసిపోయినాయే కదా. మారు మనసు అంటే ఏంటి, పాపక్షమాపణ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, హస్త నిక్షేపణం అంటే ఏంటి, ఇవి మృతుల పునరుద్ధానం అంటే ఏంటి, ఇవి మాకు తెలిసిపోయినాయే కదా, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం ముందుకు కొనసాగి వెళదాం అనని మాటి మాటికి వాటిని ఇశ్రాయేలీయులు గనక అరణ్యములో తిరిగిన దారిలోనే తిరిగినట్లుగా వీటి చుట్టూనే తిరగడం మాని సంపూర్ణతలోనికి సాగిపోదాం అనిని ఈ మూలోపదేశములను తీసి ప్రక్కన పెట్టండి అన్నది హెబ్రి గ్రంథకర్త యొక్క ఆలోచన కాదు అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, 6వ అధ్యాయానికి రాబోయే మునుపే 5వ అధ్యాయము 11-12 వచనాలలో హెబ్రి గ్రంథకర్త ఒక మాట సెలవిస్తాడు. ఇందును గూర్చి అంటే ఇతనిని గూర్చి అని ఫుట్ నోట్స్లో ఉంటుంది. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను గూర్చి, ఇందును గూర్చి అంటే ఒకటేసి ఫుట్ నోట్స్లో, ఇతనిని గూర్చి అంటే పైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మెల్కిసెదేకు యొక్క క్రమము చొప్పున ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఈయనను గూర్చి, ఇతనిని గూర్చి మేము చెప్పవలసిన సంగతులు, అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే
మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరల బోధించవలసి వచ్చెను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యములలో అనుభవము లేనివాడై ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగును ప్రియులారా పునాదిని మరలా వేయాల్సిన పని లేదు కానీ ఆ పునాది మీద కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ పునాదిని దాటిపోకుండా పునాదిని మీరి కట్టుబడి చేయకుండా మనము పునాది లోపలే పునాది మీదే కట్టుబడి చేయడానికి దానిని గూర్చినటువంటి అమూల్యమైన విషయాలు మనకు అవగాహన కలిగి ఉండాలి చాలా మంది ఆధ్యాత్మిక వయస్సు పెరిగిన బాప్తిస్మం పొంది చాలా కాలమైన క్రీస్తును గూర్చినటువంటి మూలపాఠాలు సంఘాన్ని గూర్చినటువంటి మూలపాఠాలు పునాదిని గూర్చినటువంటి ప్రాథమికమైన సత్యాలు సంపూర్ణముగా ఎరుగని వారై ఉన్నారు అందుకే నులివెచ్చని స్థితి మనం సంఘంలో చూస్తాం దుర్బోధలు తప్పుడు బోధలు అబద్ధ బోధలు మన చుట్టూ ఆవరించి ఉండడం మనం చూస్తున్నాం సంఘము తన పైకి వచ్చేటటువంటి విమర్శలను లేదంటే పోరాటములను జయించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ రోజు ఉండడానికి కారణం ఏంటంటే అసలు క్రీస్తును గుర్చినటువంటి మూల పాఠాలే ఆ ప్రాథమికమైనటువంటి విషయాలే ఆ మొదటి మూల పాఠాలే ఈ రోజుకి కూడా సంఘము పరిపూర్ణముగా ఎరుగని స్థితిలో ఉంది అనడానికి సందేహం అక్కర్లేదు కదా సంఘము పైపై విషయాలలో వెలుపలి విషయాలలో ఎదిగినట్లుగా కనబడుతూ ఉంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి మూలపాఠాలను ఎప్పుడో తప్పిపోయిందేమో అని నేను అనుకుంటాను సాగిపోవటం మంచిదే కానీ ఇశ్రాయేలీయులు తిరిగినట్లుగా అక్కడక్కడ అరణ్యములో సంఘం తిరుగుతుందేమో అనిపిస్తోంది పేతృభక్తుని యొక్క బాధ కూడా అదే కొందరు ఆలస్యం అనుకుంటున్నట్లుగా ఆయన రాకడ ఆలస్యం కాదు కొందరు అనుకుంటున్నట్లుగా కొందరు ఆలస్యము అనుకుంటూ ఉన్నట్లుగా ఆయన రాకడ ఆలస్యం కాదు అదే కదా మనం చూస్తాము పేతురు పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి ఎలయనగ ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినము వల్లెను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయవాడు కాడుగాని ఎవడును నశింపవలెనని ఇచ్చయించక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అందరూ అందరూ అంటే నూతనముగా రక్షించబడిన వారు రక్షణలోనికి వస్తూ ఉన్నటువంటి వారు చాలా సంవత్సరాల క్రితం రక్షణ పొంది ఆత్మీయంగా నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారు మూలపాఠాలను మీరి అబద్ధములో నడుస్తూ ఉన్నటువంటి వారు అసత్యములో నడుస్తూ ఉన్నటువంటి వారు వీరందరూ దిద్దుబాటు చేయబడి పరిపూర్ణతలోనికి రావాలన్నది ప్రభు చిత్తం దిద్దుబాటు అంటే అదే కదండి దిద్దుబాటు అంటే ఏంటి తెలిసిన వాడినే సరిచేయటం
పునాది అనే మాట ఈ భాగానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అనుకున్న వారు సంపూర్ణతలో సాగిపోవాలి అనుకున్న వారు తెరలోపల ప్రవేశించాలి అనుకున్న వారు యుగాయుగములు దేవునితో ఉండాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఈ ఆరు విషయాలను జాగ్రత్తగా గమనించాలి ఆ అనుభవాలు వారిలో ఉన్నవో లేవో వారి సంఘములో ఉన్నవో లేవో ఆ పునాది మీద వారు నిర్మాణము చేయబడుతూ ఉన్నారో లేదో ఆ సంఘము నిర్మాణము చేయబడుతూ ఉందో లేదో తమను తాము పరీక్ష చేసుకోవాలి కాబట్టి ఈ ఆరు విషయాలను ఒక్కొక్క విషయాన్ని మనము తరువాత ధ్యానం చేస్తాం ఎందుకు హెబ్రీ గ్రంథకర్త ఇంతగా ఆ మూలోపదేశాలను క్రీస్తును గుర్చినటువంటి వాటిని ఆ పునాదిని ఆ పునాది సత్యాలను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే మనము మన విశ్వాసము ఈ లోక మట్టుకే అయినది కాదు అదే కదా కొరింథి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము ఇదిగో ఇక్కడ వేసినటువంటి ఈ పునాది ఇక్కడి వరకే భక్తి చేసి ఆగిపోవడానికి కాదండి సంపూర్ణతలోనికి నువ్వు నడవడానికి ప్రాముఖ్యమైనటువంటి పునాది సిద్ధాంతాలు ఇవే కాబట్టి వీటిని గుర్చి మరలా మీకు చెప్పవలసి రావటం ఒకింత బాధగా ఉన్నా కొత్త వారిని మారు మనసు పొంది రక్షణ పొందవలసిన వారిని నూతనముగా రక్షణలోనికి వచ్చిన వారిని రక్షణ పొంది కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మీయ బలములో నడవలేనటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని నిత్యత్వానికి నడుస్తూ ఉన్నటువంటి వారు నిత్యత్వములో తెరలోనికి ప్రవేశించాలి అనుకుంటున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మరొక పర్యాయము ఈ పునాది సిద్ధాంతాలను లేదంటే ఈ పునాది సత్యాలను మనము ధ్యానం చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను మీరు జాగృతగా ఈ గ్రంథాన్ని చదవండి మీరు కూడా అధ్యయనం చేయండి రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తాం నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందల విశ్వాసమును గూర్చిన విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అనే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాలు నీ విశ్వాస జీవితములో నీ రక్షణ అనుభవములో ఉన్నవో లేవో వాటిని గురించి నీకు ఎంతవరకు తెలుసో అవి నీ జీవిత అనుభవ పాఠాలుగా ఉన్నాయో లేవో ఒక్కింత ఆలోచించుకోవాలని మనవి చేస్తూ ఉన్నా ఇవి వల్లివేయడానికి కాదు గాని సాగిపోవడానికే తెరలోపల ప్రవేశించడానికే నిత్యత్వములో యుగాయుగాలు ఉండడానికి అవసరమైన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనవి చేస్తూ ఉన్నాం నీవు నీ ఇంటి వారు సంపూర్ణతలోనికి సాగిపోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించును గాక చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రములు కొద్ది మాటలు మీరు దీవించి ఆశీర్వదించి మా ప్రియుల హృదయాలలో స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్.